ఒక 1 ఇయర్ వరకు ఒప్పిస్తూనే ఉన్నా, చేస్తూనే ఉన్నా. ఇక వాళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా బాధను అర్థం చేసుకోవట్లేరు, నన్ను అర్థం చేసుకోవట్లేదు. అంటే మొండితనం, ఇంకా నేను నాకు నచ్చిన అబ్బాయినే చేసుకోవాలి, అంతే, ఇంకా వేరే క్యాస్ట్ వద్దు, వేరే ఏది వద్దు, మన క్యాస్ట్ అబ్బాయినే చేసుకోవాలని వాళ్ళు. నేనేమో నాకు నచ్చిన లైఫ్ ఇప్పుడు నేను 2 రోజులు పెళ్లి చేస్తే వాళ్ళే హ్యాపీగా ఉంటారు, జీవితం హ్యాపీగా ఉండేది నేను అని ఇక నాకు ఇక ఫిక్స్ అయిపోయినాయి. ఇక లాస్ట్ కి ఏమైంది, ఇక ఒక లాస్ట్ డిసిషన్ 1 ఇయర్ ఆఫ్టర్ జరుగుతూనే ఉంది మా ఇంట్లో డిస్కషన్. ఇక 1 ఇయర్ నుంచి ఒప్పిస్తూనే ఉన్నా నేను చాలా బక్కగా అయిపోయినా. అందరు అడుగుతారు ఎందుకు ఈ అమ్మాయి బక్కగా అయిపోయింది. ఓకే, వాళ్ళ ముందు తింటున్నట్టు నటించి వాళ్ళు వెళ్ళిపోయినాక అన్నం మొత్తం సింకులో పడేసారు. అవును, అట్లా నేను చాలా బక్కగా అయినా. ఎందుకు బక్కగా అవుతుందని కూడా వాళ్ళు క్వశ్చన్ వేసేది కాదు. ఇక ఎందుకంటే వాళ్ళకి ఇక నచ్చట్లేదు నేను చేసే బిహేవియర్ అయినా ఏదైనా, ఇక పట్టించుకోలేదు. ఇక అందరూ అడిగేటోళ్ళు ఎందుకు ఈ అమ్మాయి బక్కగా అవుతుంది, ఎందుకు ఈ అమ్మాయి బక్కగా. ఇక లాస్ట్ కి ఇక అయిపోయింది, ఇక ఫిక్స్ చేసారు ఒక సంబంధం. మేము ఎట్లయినా చేసుకోవాలి, మాకు అవసరం లేదు, నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలని మా డాడీ ఆ రోజు ఊరికి వెళ్తుండే. ఒక ఊరికి వెళ్ళింది, వెళ్ళినప్పుడు సాయంత్రం వచ్చేసరికి నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి అని చెప్పిండు. ఇక నేను మొత్తం ఆలోచించిన, నువ్వైనా ఉండాలి, నేను ఉండాలి, మీరెందుకు చనిపోవడం, ఇక నేనే చనిపోతా అనుకొని నేను శానిటైజర్ తాగిన ఆ రోజు. కరోనా టైం కదా, బాగా అందుబాటులో ఉంది కాబట్టి. అయినా మా తమ్ముడు వాళ్ళు చూసిరు, ఇక మొత్తం కూల్ అయిపోతుంది బాడీ. ఒక 2 బుక్కలు తాగేసిన, ఇక మిగతా థర్డ్ది కక్కేసిన మొత్తం. ఇంకా కక్కేసిన తర్వాత మా పిన్ని కొడుకు వాళ్ళు చూసిరు, అక్క ఏమైంది, అక్క ఏమైంది అని ఇంకా టెన్షన్ వచ్చేసిరు. ఇక మా తమ్ముడు ఇంకొక అన్నయ్య ఉంటాడు, మా తమ్ముడు సొంత తమ్ముడు, నీకేం కాదక్క, నీకేం కాదక్క అని ధైర్యంగా తీసుకోబోయండి హాస్పిటల్ తీసుకోపోయారు. తీసుకుపోయిన తర్వాత ఇంక మా డాడీకి తెలుస్తుంది కదా, మీరు ఎందుకు అక్కడ ఉంటారు, మా తమ్ముడిని ఇంకో అన్నయ్యని, మీరు ఎందుకు అక్కడ ఉంటారు, వచ్చేయండి, అది చచ్చిపోయినా మాకు అవసరం లేదు, ఇక మీకు ఏం పని లేదు అక్కడ ఉంటుందని మా డాడీ ఫోన్ చేస్తుంది. సాయంత్రం మా పిన్ని మా బాబాయ్ వచ్చింది, మా సొంత బాబాయ్ ప్రేమ ఉండబట్టే అలా. ఇక కానీ చూడడానికి కూడా రాలేదు నా హాస్పిటల్ లా అయితే. ఒక 15 డేస్ ఘర్షణ మా సైడ్ వాళ్ళ సైడ్, వీళ్ళ మధ్యలో వాళ్ళ అన్నయ్యలు వాళ్ళు మాకు ఫోన్ చేయడం, వాళ్ళకి ఫోన్ చేయడం, లేదు సందేహం ఒప్పుకోవట్లేదు అది ఇది అని బాగా డిస్కషన్ అయింది. లాస్ట్ లో ఇక తను శానిటైజర్ తాగేసింది అని ఫోన్ చేసింది, సూసైడ్ అటెంప్ట్ తీసుకున్నాను ఫోన్ చేయగానే షాక్ అయింది. అంత షాక్ అయ్యి ఇక ఏమైంది ఏమైందని ఇప్పుడు ఇక ఫోన్ చేసింది మా బావ వాళ్ళు, మా బావ సర్పంచ్ మహిళ. ఇక మా మ్యారేజ్ ఏంటంటే ఇక ఆయన దేవల్లే అంత, ఆయన దేవల్లే మా మ్యారేజ్ అయింది. లాస్ట్ ఇక తను హాస్పిటల్లోనే ఉంది, హాస్పిటల్లో ఉన్నాక ఇట్లా ఇట్లా సూసైడ్ అటెంప్ట్ అయిపోయింది, హాస్పిటల్లో ఉంది. మా పిన్ని మా సూసైడ్ చేసుకుని ఎవరు రాలేదు, మా తమ్ముడు మా అన్నయ్య కూడా వెళ్ళిపోయారు వదిలేసి. మా పిన్ని మా బాబాయ్ వచ్చారు, వచ్చిన తర్వాత ఇక వాళ్ళే చూసుకున్నారు, నైట్ మొత్తం వాళ్ళే ఉన్నారు నాతో. ఇక తర్వాత కూడా మీరెందుకు ఉంటారు అక్కడ, మీకేం పని లేదా, మీరు వ్యవసాయం చూసుకునే వాళ్ళు వ్యవసాయం చూసుకోకుండా ఎందుకు అదానికి అడుగుతారు అని ఆయన చెప్పినా కూడా మా పిన్ని మా బాబాయ్ వాళ్ళు పట్టించుకోలేదు. అంటే ఇక వాళ్ళ మాటలు పట్టించుకోలేదు మా పిన్ని మా బాబాయ్, పట్టించుకోకుండా ఇంకా లాస్ట్ కి మరి ఏంది దాని పరిస్థితి ఏంది, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు పట్టించుకోలేరని వీళ్ళకి ఫోన్ చేసింది. ఫోన్ చేయగానే ఇప్పుడు మా బావ కొంచెం సెటిల్డ్ అయ్యి కొంచెం బాగానే రెస్పాన్సిబిలిటీ కొంచెం పొలిటికల్ అయితే ఇక పోయి తీసుకొద్దామని చెప్పేసి కార్ మా బావ ఎర్టిగా కార్ తీసుకుని, దానికంటే ముందు 1 డే ఇక్కడ మబ్బాజ్ వచ్చింది. మబ్బాజ్ వచ్చి ఒక 2-3 డేస్ అంటే సూసైడ్ అటెంప్ట్ ముందు ఒక 1 వీక్ ముందు వచ్చింది. ఏమైందంటే నా బాధను మా పిన్ని మా బాబు చూడలేకపోతున్నారు. మరి ఏంది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దీన్ని ఎట్లయినా విడగొట్టాలి, అక్కడికి పోయి వాళ్ళతోటి మేము చేసుకోని అని చెప్పియాలి దీని ముందు. దీని ముందు చెప్పిస్తే నమ్ముతుంది, అప్పటిదాకా ఇది నమ్మదు ఏ విషయాలు అయినా అని అన్నది. ఇక తర్వాత నేను గట్టిగా మాట్లాడినా ఏంది, తర్వాత ఇక మాట్లాడిన తర్వాత ఇక సూసైడ్ అటెంప్ట్ అయిపోయింది. ఇక మా బావ ఫోన్ రాగానే ఎట్లా రా సంగతి అనగానే కథ మా అమ్మ మా బావ అక్క వాళ్ళ ఒక 4-5 కలిసి ఎట్టిగా కార్ వేసుకొని డైరెక్ట్ తన ఉన్న హాస్పిటల్కి వచ్చి డైరెక్ట్ తన ఎక్కించుకొని డైరెక్ట్ మా ఇంటికి అమ్మో తెచ్చుకున్న. నెక్స్ట్ డే ఇక పైకి అక్కడ చిన్న గుడి, అది మొబైల్లో చాలా చిన్న గుడి, అసలు అది గుడి కూడా అన్నారు అంత చిన్న గుడి. ఆ గుడిలో వెళ్ళి
మీ సైడ్ ఒప్పుకున్నారు కదా మామూలుగా చేసుకోవచ్చు. ఏమైందంటే నేను ఇక అట్లా అయిపోయింది సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా, వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళి మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడు మా పిన్ని వాళ్ళ ముందు తీసుకెళ్ళి నన్ను ఇట్లా తీసుకెళ్తున్నారు ఇట్లా అంటే మాకు అవసరం లేదు నువ్వు చనిపోయింది అనుకుని నాకు చెప్పిన వినదు దానిలో దాని ఇష్టం నన్ను వదిలేసిరు ఇక తర్వాత తీసుకొచ్చిరు. అయితే ఆ రోజు December 29 ఒక్కరోజే December 28 నైట్ నేను వచ్చిన 29 రోజు ముహూర్తం ఒక్కటే ఉంది, మళ్ళీ 2 months తర్వాత ఉంది. 2 months తర్వాత ఆ రోజు ఒక్క ముహూర్తమే ఉంది, దగ్గరలో ఏం లేదు, అదొకటి టెంపుల్ ఉంది డైరెక్ట్ ఆ టెంపుల్ మీద. నేను ఎందుకు ఒప్పుకున్నానని మీరు అడిగారు అంటే ఎందుకు మీ సైడ్ ఒప్పుకురు కదా గ్రాండ్ చేయొచ్చు మ్యారేజ్ అని అడిగారు, ఎందుకంటే 29 రోజు ఒక్క రోజు ముహూర్తం ఉంది, ఆఫ్టర్ 2 months, ఆఫ్టర్ 2 months తర్వాత వీళ్ళు ఏమారుతారు. మా బావ అందరూ ఒక 2 days ఆగు చేద్దాం మ్యారేజ్ చేద్దాం, ఒక 2 days ఆగంటే లేదు లేదు మీ మనసు ఏమైపోతాయి ఏమో నన్ను తోలుస్తారు మీ ఇంటికి మా ఇంటి కల నన్ను తోలుస్తారు మీరు వాళ్ళ ప్రెషర్ ఎక్కువైపోయింది. ఇక మ్యారేజ్ అయిపోతే వాళ్ళు ఏమన్నారు కదా ఆ రోజు సడన్ లా అయిపోవాలి అంతే ఇక అని ఇక సడన్ లా గుళ్ళో మ్యారేజ్ చేసుకున్నాం. తర్వాత సరేలే ఎట్లయినా మ్యారేజ్ జరగలేదు కదా అని January 16 మా అత్తమ్మ రిసెప్షన్ పెట్టింది గ్రాండ్ గా, అది గ్రాండ్ గానే చేసుకున్నాం. ఓకే, ఇక తను ఇక నా కూతురు కూడా ఎవ్వరు లేదు దాని బాధ నేను చూడలేను, దాని పాపం నేను మూట కట్టుకోలేను, మా అమ్మ కోసం వచ్చింది నా కొడుకు కోసం వచ్చింది అని అన్ని ఆలోచించింది. ఇక ఒక కూతురికి నేనేం చేయలేదు, నా కూతురు లేరు అదే కూతురు అదే అని అని దగ్గరుండి అన్ని కొనియడం శారీస్ అని ఏదైనా. ఇక మా అమ్మ నాన్న ఎట్లా మ్యారేజ్ లు మనకు అన్ని చేస్తారో మా అత్తమ్మ కూడా అట్లనే అన్ని చేసి మా రిసెప్షన్ గ్రాండ్ చేసి. అప్పుడు ఫీల్ అవ్వలేదా మీరు అంటే అమ్మ వాళ్ళు కూడా ఉంటే బాగుండు కదా? అమ్మ వాళ్ళకి ఫోన్ చేసిన రిసెప్షన్ కి చేసి ఇక మా డాడీ గా చెప్పేసిండు మొత్తానికి మాకు దానికి సంబంధం లేదు, ఆ చచ్చిపోయినా మాకు అవసరం లేదు, ఇప్పుడు పెళ్ళైన ఇక్కడ తీసుకురండి, తీసుకొచ్చినా కూడా మేము ఏం చేసుకుంటాం అది మా ఇష్టం, కానీ మీరు ఎప్పుడు ఇట్లా కట్నం ఇస్తానని ఆశించొద్దు, నేను కలుస్తా అని కల్లో కూడా అనుకోవద్దు అని చెప్పేసిండు ఫేస్ టు ఫేస్. ఇక అట్లనే సరికి మనసు ఇక చంపేసుకున్నాను నేను, వీళ్ళు ఎప్పటికి మారదు ఇక ఆ వర్డ్ తోటి, అంటే నేను ఇక్కడికి వచ్చినా కూడా నాకు అవసరం లేదు నేను ఎన్నడ కలవని చెప్పేసి ఎప్పుడైనా కలుస్తాను. ఆ ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత అప్పటి నుంచి ఇక తను ఇక తను కూడా అనుకున్నది మా నాన్న ఎప్పటి కలవడు కావచ్చు అనుకుని. ఆ రోజు తర్వాత ఇప్పటిదాకా మళ్ళీ మాట్లాడలేదు? ఈ రోజు వరకు 2 years అవుతుంది మ్యారేజ్. ఒకసారి అమ్మతో కూడా ఏమో అంటే మీరు ఒక 10 సార్లు ట్రై చేస్తే 11వ సారి మాట్లాడొచ్చేమో కదా. ఇక ఎందుకు వాళ్ళకి ఇష్టం లేదని చెప్పారు, వాళ్ళ మధ్యలో ఊరికి ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తే మీకు ఇష్టం లేదా? వాళ్ళంటే వాళ్ళ ఇష్టమే, ఫుల్ ఇష్టం నాకు. నేను ఇంట్లో ఏడుస్తారు ఎప్పుడైనా కూర్చొని, నాకు అమ్మ గుర్తొస్తుంది నాన్న గుర్తొస్తుంది 2-3 times ఏడ్చింది నాకు. అంటే ఇటు లవ్ మ్యారేజ్ కదా, మేమంతా సెటిల్ కూడా, మేము బేసికల్ గా మేము పూరే. మా నాన్న ఉన్నప్పుడు బాగానే ఉండే, మా నాన్న ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మేము కొంచెం పూర్ అయిపోయేసరికి ఇక మమ్మల్ని కూడా మా ఫ్యామిలీలో మా సైడ్ కూడా మమ్మల్ని పట్టించుకోవాలి, కొంచెం అక్కడక్కడ ఎటైనా పోయినప్పుడు వాళ్ళు ట్రీట్ చేసే పద్ధతి కానీ చులకనగా చూడడం, కొంచెం చులకనగా అనిపిస్తాయి కదా అప్పుడు అప్పుడు ఫీల్ అవుతాను మా వాళ్ళు ఉంటే బాగుంది. అంటే మా వాళ్ళు కట్నం ఇస్తే నన్ను కూడా వీళ్ళు అంటే డబ్బు ఉన్నది అని కొంచెం ట్రీట్ చేస్తారు కదా, బంగారం కావచ్చు వాళ్ళందరూ వేసుకునేదాన్ని కావచ్చు కదా, అట్లా అట్లా ఫీల్ అయిపోతుంది. ఒక 2-3 సార్లు అట్లా ఏడ్చింది వాళ్ళమ్మ కోసం నాన్న కోసం ఏడ్చింది. ఇక తర్వాత ఇక వాళ్ళు పట్టించుకో ఇక నా ఇంకా వాళ్ళు పట్టించుకోవట్లేరు అని కదా, కానీ నాకు ఒక్కటే హోప్ ఏంటంటే మా నాన్న వాళ్ళు ఇప్పటికి కూడా నన్ను ఏమి ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళని నేను ఇబ్బంది పెట్టి ఇప్పుడు నేను ఫోన్ చేస్తా కానీ వాళ్ళకి ఎందుకు డిస్టర్బెన్స్. ఇప్పుడు నన్ను ఒకసారి చేసిన నేను అట్లా అన్నారు అంటే వేరే వాళ్ళతో చేపించిన, నేను కూడా చేయలేదు ఆ మాటలన్నీ నేను విన్నా. విన్న తర్వాత వీళ్ళు మనసు అంటే ఒకరు చెప్తే వీళ్ళు వినొద్దు, వాళ్ళ మనసు వాళ్ళే మార్చుకొని నా దగ్గరికి వస్తారేమో అన్న హోప్ నాకు ఉన్నది. మా పిన్ని వాళ్ళని కావచ్చు అందరినీ ఫోన్ చేస్తాను నాకు, మా రిలేషన్స్ వాళ్ళు చేసినప్పుడు అందరిని అడుగుతా నేను, ప్రతి ఒక్కటి మా ఇంట్లో అడుగుతా వీళ్ళు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా బాగానే ఉన్నారు నేను అడుగుతూనే మాట్లాడండి. ఎవరు వాళ్ళ అమ్మ తమ్ముడు కూడా మాట్లాడు. ఓకే, ఏం చదువుకుంటున్నాడు తమ్ముడు? తమ్ముడు డిగ్రీ మధ్యలోనే ఆఫ్ చేసిండు, తర్వాత వాటర్ ప్లాంట్ పెట్టిన, వాడికి స్టడీ అంటే ఎక్కువ ఇష్టం ఉండదు, అదే మెయింటైన్ చేస్తుంటాడు వాటర్ ప్లాంట్, వాడు చూసుకుంటాడు, షాప్ ఉంది మాకు ఇక అంతా. ఇంకా మరి ఇప్పుడు అంటే
ఆల్రెడీ ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది, ఇప్పటికీ అది ఏమంటారు కలిసిపోయింది లేదు, కలవకుండా ఉంది లేదు, ఛాన్స్ ఉండొచ్చు, మేబీ అదృష్టం బాగుండి కలిస్తే బాగుండని కోరుకుంటాం కదా. అంటే యూట్యూబ్లోకి వచ్చేస్తే ఇప్పుడు మళ్ళీ అక్కడ యూట్యూబ్లో కూర్చొని వీడియోలు చేసుకుంటుంది, ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తుంది, మనం లేకపోయినా మంచిగానే ఉంది అని మీ మమ్మీ వాళ్ళు అనుకునే ఛాన్స్ ఉంటుంది కదా. యూట్యూబ్లోకి వచ్చి వీడియోస్ పెడుతున్నారు ఇప్పుడు, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తున్నారు. అంటే సరే మమ్మల్ని మర్చిపోయింది, తన హ్యాపీగానే ఉంది కదా అని అనుకుంటుంది. ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు మనము ఒక కెమెరా ముందు వస్తే అది వేరే ఉంటుంది, ఎవరిదైనా రియల్ లైఫ్ వేరే ఉంటుంది, అవునవును, కెమెరా ముందు వేరే ఉంటుంది. మేము అదంతా మా కెమెరా ముందు అంటే మేము ఇప్పుడు ఉండే అన్యోన్యంగా కానీ మా ప్రేమ కానీ అంతా ఒరిజినలే, మేము ఉండే సంతోషం ఒకటి కెమెరా ముందు అది ట్రూ ఇప్పుడు ఇప్పుడు మేము రీల్ తీస్తుంటాం మధ్యాహ్నం టైంలో తీస్తుంటాము, అప్పుడు తీస్తుంటే ఇక తనకు నాకు కొంచెం గొడవ అవుతుంది, ఇష్యూ అవుతుంది, ఇక గట్టిగా అవుతుంది, మన నెమ్మటే ఒక్క క్షణంలోనే ఇప్పుడు వీడియో తీయాలి ఇక అంతే, ఇక ఆ బాధ అంతా ఇక మర్చిపోతాం మేము ఆ క్షణానికి, ఎందుకంటే వీడియో ముఖ్యం, మనకి ఇంపార్టెంట్, ఈ రోజు మనం వీడియో అప్లోడ్ చేయాలి అని మేము తిట్టుకున్నా కొట్టుకున్నా ఏడ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి, మా ఇట్లా డిస్కషన్ అనుకుంటూ ఆ క్షణం ఏడ్చి మళ్ళీ కన్నీళ్ళు దూచుకొని వీడియో ఎట్లయినా అప్లోడ్ చేయాలి, ఎందుకు మన మన వ్యూవర్స్ కూడా ఎందుకు వీడియో చేయలేదు అని అడుగుతారు, ఎందుకని ఎమ్మటే మన వీడియో తీస్తాం ఇక అన్ని మర్చిపోతాం, ఇక వీడియో నమ్ముకుంటున్నాం అది ఏడ్చుకుంటున్నాం, వీడియో తీసేసి ఇంకా సాయంత్రం వరకు అప్లోడ్ చేస్తాం. ఓకే, సో అంటే యూట్యూబ్లోకి వచ్చేసిన తర్వాత మనం ఏం చెప్తున్నా యూట్యూబ్లో ఉంటే అదే ఇన్స్టాలో ఒక సాంగ్ వచ్చింది కదా, ఇన్స్టాలో కష్టాలు చెప్పుకుంటారా అని చెప్పేసి మధ్య మేము ఇప్పుడు లవ్ పరంగా తీసిన అన్ని ట్రూవే, మీరేదో కెమెరా ముందు యాక్టింగ్ చేసిన మేము నిజంగా ఇప్పటికీ అంతే లవ్ మా ఇద్దరి మధ్యలో అంతే ఉంది, అంటే కొన్ని కొన్ని కామెంట్స్ వస్తాయి అరే మీరు కెమెరా ముందు యాక్టింగ్ చేస్తున్నారు ఒరిజినల్ అట్లా కాదు అంటారు, కానీ మేము కెమెరా ముందు ఎట్లుంటామో ఒరిజినల్ కూడా అట్లా, కానీ మా అంటే ఫైనాన్షియల్గా సెటిల్ పరంగా మేము ఇప్పుడు కొంచెం చాలా అంటే అందరు జీరోలో ఉంటారు, మేము మైనస్లో ఉన్నాం అన్నమాట. అంటే మేము మైనస్ లో ఉన్నాం ఇంకా, ఓకే, మేము ఇదంతా స్ట్రగుల్ అయ్యేది మేము ఒక పేరు కోసం, ఒక ఒక మా మ్యారేజ్ అయిన కొత్తలో కూడా మమ్మల్ని అంత ట్రీట్ చేయకపోయేది, అరే ఇక చిన్న చూపు చూసేది ఎట్లా మీనేమైనా చేసినా వీళ్ళకి ఏం లేదురా అన్నట్టు చూసేది. ఇప్పుడు మేము కొంచెం ఫేమస్ అవుతున్నాం ఇంట్లో వాళ్ళని కాదు బయట అయినా ఎక్కడైనా ఇక మొత్తం ఇక సొసైటీ అనేది ఇక కొంచెం ఇప్పుడు ఫేమ్ అవుతున్నాం, ఇప్పుడు ట్రీట్ చేయడం మొదలు పెడుతున్నాం, అరే వీళ్ళు ఎక్కడ యూట్యూబర్స్ రావు అని ఇక కొంచెం. సో నాకు డౌట్ ఏంటంటే అప్పట్లో చదువు కోసం మీరు చాలా పోరాడారు, కోచింగ్ తీసుకున్నారు, ఇంత కష్టపడ్డారు కదా, మరి ఇప్పుడు ఎందుకు పూర్తిగా చదువుని పక్కకు పెట్టేసి హౌస్ వైఫ్ ఎందుకు అంటున్నారు? పిఎస్ గ్యాప్ వచ్చింది కదా నాకు మొత్తం ఇంకా ఇంట్రెస్ట్ లేదు ఇక అయిపోయింది ఇక. అప్పటికి నేను ఒక రోజు తన ఫ్రెండ్ ద్వారా నాకు ఫోన్ వస్తే చదువుకోమని చెప్పు లేకపోతే ఏదైనా జాబ్ కొట్టమని చెప్పంటే లేదు నాకు ఇప్పుడు నా పేరు అంటే నేను చందు అని అంటారు, లేదు నాకు ఇప్పుడు చందు ఇంపార్టెంట్, ఫస్ట్ తనని నేను దక్కించుకోవాలి, తర్వాత నాకు స్టడీ అయినా ఏదైనా సెటిల్ అయినా ఏదైనా అని చెప్పి తనకి అట్లనే ఉంది, బుక్స్ పట్టుకోలే అనేది బుక్స్ పట్టుకోలే కొంచెం కొంచెం ఏదో ఇక అట్లా ఉండేది చదువు అయినా ఏదైనా ఇక అట్లా ఇక ఇంట్రెస్ట్ పోయింది మొత్తం ఇక నాకు జాబ్ అన్నీ ఇంట్రెస్ట్ పోయింది, డిస్టర్బెన్స్ ఎక్కువ అయిపోయింది మైండ్ లో మొత్తం అయినా ఇక అట్లా మ్యారేజ్ అయిపోయింది చదువుకో, ఇక చదువు మీద ఇప్పటికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు నాకు, ఏ నాకు ఇంట్రెస్ట్ లేదు అది ఇదని చెప్పేదన్నా ఫస్ట్ లో పెళ్ళైన కొత్తలో నువ్వు ఏదైనా ప్రిపేర్ అవ్వు జాబ్ కంటే నాకు ఇంట్రెస్ట్ లేదు కొన్ని రోజులు నేను ప్రశాంతంగా ఉండాలి నా మైండ్ అంతా డిస్టర్బ్ ఉంది అని అలా చెప్పినాం, తర్వాత ఇక యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అని ఇంకా డిసైడ్ అయ్యి ఇట్లా 3 మంత్స్ స్పెన్సర్స్ లో వర్క్ చేసింది. ఓకే, 4-5 6 మంత్స్ అయి ఉంటుంది, 6 మంత్స్ వర్క్ చేసిన తర్వాత వాళ్ళ ప్రెజర్ ఎక్కువ అవుతుంది, టైమింగ్ సెట్ అవుతలేదు, ఇదంతా కాదు మనం ఇంట్లో ఉండి యూట్యూబ్ చేసుకుందామని ఇక స్టార్ట్ చేసిన. ఓకే, సో మీ ఇద్దరు లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే మా మ్యారేజ్ జరగడమే హ్యాపీయెస్ట్ మూమెంట్ నా దృష్టిలో అయితే, నిజం అసలు మా లవ్ స్టోరీ అనేది అసలు మిరాకిల్, అసలు అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలే అక్కడ ఇంట్లో జరిగిన సిచ్యువేషన్స్, ఇంకా అసలు ఎక్స్పెక్ట్ అంటే ఎక్స్పెక్ట్ చేయలే, తనతో మేనేజ్ అవుతుంది, మా పేరెంట్స్ ఇక ఒప్పుకోరు ఎట్లా నా లైఫ్ నిజంగా ప్రేమిస్తే ఇలా ఉంటుందా, మస్తు బాధపడేదాన్ని, నిజమైన ప్రేమ ఒకవేళ ఉంటే మేము కలుస్తామనే నమ్మకం ఒకటి పెట్టుకున్నా, మేము కలిసినాకనే తెలిసింది నిజమైన ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుంది అది నిజాయితీ ఉంటే అని అప్పటికి అర్థమైంది. మీకు కూడా అదే హ్యాపీయెస్ట్ మూమెంట్? నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్
అన్నీ ఆపేస్తే ప్రతిరోజు మేము హ్యాపీగానే ఉంటాం. ఒకరోజు ఒక నిమిషం అట్లా కొట్లాడుకుంటాం కానీ మేము ప్రతిరోజు బయటకు వెళ్తాం. ఓకే, ఈవినింగ్ నన్ను వచ్చేసినా అంటే బయటకు వెళ్దాం, ఈవినింగ్ వచ్చేసినా అంటే బయటకు, అంటే ఆ టైం మేము ఇద్దరమే ఉంటాం కదా, మన టైం ని మనం బయటికి వెళ్దాం అంటాడు. కొత్త ప్రపంచం అయితే బాగుంటది, చూసిన వరంగల్లే, చదువు మొత్తం అదే చుట్టూ తిరిగినాం, రోజు బయట ఏముంది అదే సిటీ. హైదరాబాద్ అయితే ఎక్కడో అక్కడ పోతాం, అదో ఇదో చూసిన హైదరాబాద్ చూసిన గల్లీలు ఎన్నిసార్లు అని పోతాం. అందుకే నేను రాను చెప్తా. సాడెస్ట్ మూమెంట్ ఏంటి మరి మీ లైఫ్ లో బాగా కూర్చొని ఏడ్ చేసిన రోజు? ఏమైంది అయితే ఒక వన్ వీక్ ముందు ఏమైందంటే నాకు కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది. బ్యాక్ పెయిన్ వస్తుంది ఎందుకు అని చెప్పి హాస్పిటల్కి వెళ్తే కొంచెం మీది అబ్డామినల్ స్కాన్ చేయండి, మీకు ఏదైనా లోపల కొంచెం ప్రాబ్లం ఉంది, గడ్డ క్యాన్సర్ టైప్ అనే సంథింగ్ ఇట్లా అన్నారు. అనగానే డాక్టర్ దగ్గర వెళ్ళాను, కానీ స్కానింగ్ చేద్దాం, నీకేం ఉండొద్దని నేను కోరుకుంటున్నా, దేవుని కోరుకుంటున్నా, నువ్వు కూడా కోరుకో అని చెప్పి స్కానింగ్ పంపించింది. పంపిస్తే అంటే ఫస్ట్ అబ్డామినల్ స్కానింగ్లో ఏదో ఉందని తెలిసింది, తర్వాత మెయిన్ స్కానింగ్లో ఏం లేదు అని తెలిసింది. ఇక అప్పుడు కొంచెం రిలాక్స్ అయినా, ఓకే మర్చిపోయినాం, అది నాలుగు రోజులు అయిపోయింది, నాలుగు రోజులు అయిపోయింది, మొన్నటి అయిపోయింది. ఇలా మార్నింగ్ లేచి ఇక మనం ఇటు వద్దామని చెప్పేసి ఫ్రెష్ చేసుకున్నా, ఇట్లా వాష్ చేసుకున్నాను, ఇట్లా అనగానే కంటిన్యూస్గా బ్లడ్ కారుతూనే ఉంది. అప్పుడు నాకు మస్తు భయం వేసింది, ఇక నాకు ఇప్పటికీ తెలియదు నా బాడీలో ఏముందో. డాక్టర్ అయితే పర్లేదు అది వేడికి అట్లా అవుతుంది, దానికి ప్రాబ్లం ఏం లేదు అన్నారు. తర్వాత అదే సాడెస్ట్, ఇక ఇద్దరం హగ్ చేసుకుని అంటే నేను ఏమైపోతా అని ఏం కాదండి, మీకు మీరే ఏడుస్తున్నారు ఇప్పుడు మళ్ళీ. ఏం కాదు, దేవుడు ఉన్నాడు. హగ్ చేసుకోండి, నాకేమన్నా నిజంగా నాకేమన్నా ప్రాబ్లం ఉందని తెలిస్తే మాత్రం మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పి అట్లా అనగానే ఇద్దరం ఏడ్చుకున్నాం కదా సార్. కాదు సాడెస్ట్, మరేం లేదు. అనుకోలేదు తర్వాత ఒకరినే తెలిసిన ఉండే ఆయన ఫోన్ చేస్తే ఏం కాదని చెప్పిండు. ఇక సర్లే వెళ్ళండి ఇంటర్వ్యూకి, ఏమైతుంది అని అంటే ఇక ఒక టాబ్లెట్స్ ఏమి ఇచ్చిండు, ఇక అది వేసుకొని ఇటు వచ్చేసినాం. ఇంటర్వ్యూకి వచ్చిన పొద్దున్నే ఈరోజు మార్నింగే హ్యాపీగా వచ్చినాం, అసలు అట్లా చనిపోయింది. హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాం. ఇంకా మీరు ఇందాక నేను చెప్పలేదు, ఆల్మోస్ట్ 2 గంటల నుంచి ఇక్కడే ఉన్నారు. అదే కదా అంటే ఒకటి ఉంటది మనం కనిపించేదంతా అంత ఆనందం కాదు, పైకి కనిపించిందంతా నిజం కాదు. అయితే ఈ అన్న ఉంటాడు మెడికల్ పరంగా మమ్మల్ని అయితే అసలు సొంతం ఎట్లా చూసుకుంటాడో అట్లా చూసుకుంటాడు వెంకట. ఆయన మేము ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేసినా ఏం అప్లోడ్ చేసినా అరే బాగుంది రా ఇట్లా చేయండి అట్లా ఆయన ఒకటి మమ్మల్ని సపోర్ట్ చేసింది, అంటే కంటెంట్ పరంగా మా సొంతలు కూడా మమ్మల్ని సపోర్ట్. ఇంతవరకు మీ వీడియోస్ ఇట్లుంటే అట్లుంటే ఎవరు చెప్పారు తెలుసా, మావి కావాలని చూడరు ఎక్కువ. ఓన్ రిలేటివ్స్ లో కూడా ఇప్పటి వరకు మీ వీడియోస్ బాగున్నాయి రా అని, నిన్న మొన్న మా బ్రదర్స్ వాళ్ళు అన్నారు, కానీ ఇది వరకు మేము స్టార్ట్ చేసి 6 మంత్స్ అయిపోయింది, కానీ ఏ రోజైనా వీడియోస్ బాగున్నాయి చేయండి ఎట్లా చేయండి అట్లా. ఎక్కడైనా ఫంక్షన్ లో కలుసుకున్నా కూడా ఎవరు చెప్పారు, అక్కడ టాపిక్ తీరు మా వీడియోస్ గురించి, మాకు మస్తు బాగా అనిపిస్తుంది, ఇక సర్లేదే ఇక వాళ్ళకి తెలుస్తుంది ఏదో ఒక రోజు మన గురించి అప్పటి వరకు మనకి ఎవరు సపోర్ట్ చేయలే వీళ్ళు వాళ్ళు. ఎందుకండి మీకు ఇంత మంది మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి, ఇంత మంది అభిమానులు ఉన్నారు, మా వదిన ఉండే అంటే మా రిలేటివ్స్, వీళ్ళ రిలేటివ్స్ చెప్పాం, వీళ్ళ రిలేటివ్స్ మా పరంగా అయితేనే మా వదిన స్వాతి వదిన ఆమె, మళ్ళీ మా మావయ్య, మా సైదులు మావి ఉంటాడు, మా మేనమామ ఆయన కూడా, వీళ్ళిద్దరు నాకు బాగా అంటే బాగా సపోర్ట్. వాళ్ళిద్దరు అరే మీరు ఇలానే చెయ్యండి, ఇంకా కంటెంట్ మా మావయ్య అయినా మా వదిన అయినా ఇలానే చెయ్యండి, ఇలానే కంటెంట్ మీరు ముందుకు వెళ్తారు అన్న ఫీలింగ్ ఉండే. ఓకే ఈ రోజు మేము ప్రతిరోజు ప్రతి కామెంట్ మా ఛానల్ మొత్తంలో ప్రతిరోజు ప్రతి కామెంట్ కి రిప్లై ఉంటది, మేము రిప్లై ఇస్తాం, మాకంటే ఒక ఫ్యామిలీ ఉంది. అదే కదా మరి
చాలా మంది ఇప్పుడు సపోజ్ ఈ రోజు మిస్ అయిందంటే నిన్నటి వీడియోకి అక్క ఏమైంది అక్క వీడియో పెట్టట్లేదు అక్క ఏమైంది వీడియో ఇవ్వాలి ఏమైందని చాలా మంది. మరి చూడండి ఇంతమంది ఫ్యామిలీ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో అంతమంది కామెంట్లు పెడతారు. ఇప్పుడు మేము సెటిల్ అవ్వడానికి దేనికోసమో కాదు వీళ్ళ కోసం మేము వీడియో చేస్తున్నాం. అదే మరి ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు వాళ్ళు వీళ్ళు ఏంటి ఇంతమంది వచ్చిన తర్వాత చాలు ఇంకా గెలుచుకున్నారు కదా ఇంతమంది హృదయాలు ఇంతమంది ఫ్యామిలీస్ దొరకడం కూడా చాలా అంటే చాలా లక్కీ. మళ్ళీ మమ్మల్ని మస్తు సపోర్ట్ చేస్తారు ఇట్లనే ఇంకా సపోర్ట్ చేస్తారు కదా నమ్మకం మాకు ఉంది వాళ్ళకి అందరికి రుణపడి ఉంటా. నేను ప్రశాంత్ నాకు సపోర్ట్ చేసినప్పుడు కూడా నా యూట్యూబ్ కావచ్చు సబ్స్క్రైబర్స్ అందరు ఫాలోవర్స్ అందరు కూడా సపోర్ట్ చేసిరు వాళ్ళు వాళ్ళు నేను సపోర్్ చేస్తున్నాను కొందరైతే మీకోసమే నేను ఓటేస్తున్నా ఈ అవుట్ ఆఫ్ ఉంటారు కదా వాళ్ళకు మెసేజ్ చేసేది నేను ఇక్కడ ఉండలేను బట్ మా ఫ్యామిలీ ఊర్లో ఉంది వాళ్ళకు ఛాన్సెస్ మీకోసమైనా వాళ్ళ ద్వారా నేను ఓట్స్ ఇస్తాను చాలా మంది కామెంట్స్ వాళ్ళకి అంటే వాళ్ళకు ఓటింగ్స్ ఉండదంట అవును మన ఓన్లీ ఇండియానే ఓటింగ్స్ అంటే అట్లని వాళ్ళ ఫ్యామిలీకి చెప్పి అందరితో ఓట్లు వేయించేటోళ్ళు నా కోసం. మరి ఇంతమంది అభిమానులు ఉన్నారు ఇంకేంటి బాధ్యత వాళ్ళు ఎవరో సపోర్ట్ చేయలేదని ఎందుకు నిజంగా చెప్తున్నాం ఇప్పుడు మేము వీడియో చేయడానికి రీజన్ అవ్వాలి అంటే డైలీ మేము వీడియో అప్లోడ్ చేస్తే వాళ్ళు మాతో కింద కామెంట్స్ పెడతారు కదా అవును మా ఫ్యామిలీ మాట్లాడినట్టే అంతే కదా. కానీ అదిగో మీ వీడియోస్ నాకు కూడా ఫుల్ గా నచ్చాయి వీడియోస్ లేచి తింటావా వద్దు కూర్చొని తింటా అసలు ఎంత నార్మల్ గా ఎక్స్ప్రెషన్లు క్యూట్ గా ఆ కోతి వీడియోస్ చింపాంజీ వీడియో ఎగ్జాక్ట్లీ సెట్ అవుతుంది అంటే తిట్టుకోకండి నిజంగా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతారు ఒక 70% అక్క మీ స్మైల్ చాలా బాగుంటుంది మీ స్మైల్ కి నేను ఫ్యాన్ అని చెప్పాలి 30% ఏంది ఆ పల్లె ఏంది అందంగా ఉన్నారు కలగా ఉంది మొహం ఏం కాదు ఉంటది ఇగో 1000 మంది గుడ్ నప్పుడు అలా 10 మంది ఉంటారు కదా డాడ్ కామెంట్స్ ఎదిగాట్లా నేను పట్టించుకోను అరే నన్ను 10 మంది కించపరిచిన 100 మంది నన్ను మెచ్చుకుంటారు అట్లా నేను ముందుకు వెళ్తాను అంతే కదా అందరు నన్ను కామెంట్ చేస్తారు బ్యాడ్ కామెంట్స్ అది చేస్తూనే ఉంటారు అంతే ప్రశాంత్ అన్నప్పుడు ఇంత బ్యాడ్ గా పెట్టేటోళ్ళు అంటే ఎందుకంటే ఆపోజిట్ వాళ్ళు ఉంటారు కదా అమరీ నచ్చక బ్యాడ్ కామెంట్స్ అంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టారు బూతులే పెట్టారు ఆయన మేము ఆయన్ని పట్టించుకుపోయింది అలవాటు అయిపోయింది మనం ఒక సొసైటీలో ఒక్క అడిగేసినాం అంటే ఇంక 100 మంది అట్లనే ఉంటారు అని తర్వాత